కర్రీ పౌడర్ కూర కారం ఈ ఉప్పు కారం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర కరివేపాకు పసుపు మనం అన్ని కూరల్లోకి వాడుతూ ఉంటాం అన్ని వేపుళ్ళల్లో కూడా ఇవే దినుసులు వాడుతూ ఉంటాము వీటన్నిటిని ఉపయోగించి ఇప్పుడు కూర కారం తయారు చేసుకుని పెట్టుకుంటే మీకు వంట చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది ఒక గ్లాసు ఉప్పు ఒక గ్లాసు కారము ఒక మూడు స్పూన్లు ధనియాలు జీలకర్ర ఒక స్పూను ఒక వెల్లుల్లిపాయ పెట్టుకున్నాను నీడిన ఆరబెట్టిన లేదా పొడి బాండిలో వేయించిన కరివేపాకు ఒక పావు స్పూను పసుపు ఒక మిక్సీ జార్లో ధనియాలు వేసి బరకగా మిక్సీ పట్టండి బాగా పూర్తిగా పొడిగా చేయవలసిన అవసరము లేదు ఇలా కొంచెం బరకగా చేస్తే చాలు ఇప్పుడు ఇందులో కరివేపాకు ఉప్పు కారము పసుపు వెల్లుల్లి రెబ్బలు జీలకర్ర తప్ప అన్ని దినుసులు ఇందులో వేసేసుకున్నాము ఇప్పుడు ఈ దినుసులన్నీ మిక్సీలో బాగా ఫైన్ పౌడర్ అయ్యేలాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇది బాగా నలిగిన తర్వాత చివరిగా జీలకర్ర వేసి మళ్ళీ ఇంకొకసారి స్పూన్తో కలిపెట్టండి తర్వాత మళ్ళీ ఒకసారి మిక్సీ మిక్సీజార్ని రన్ చేస్తే జీలకర్ర కూడా నలిగి ఉప్పు కారం అన్నీ బాగా కలుస్తాయి ఇప్పుడు దీన్ని స్పూన్తో ఒకసారి బాగా కలిగి పెట్టండి ఈ కూర కారం మొత్తాన్ని చక్కగా స్పూన్తో మరొకసారి కలబెట్టి దీన్ని ఒక ఎయిర్ టైట్ బాటిల్లో పోసుకొని స్టోర్ చేసుకోవచ్చు చూడండి నేను ఇలా ఒక ఎయిర్ టైట్ బాటిల్స్లో పోసుకొని రెడీ చేసుకుంటున్నాను ఇది రెడీగా ఉంటే మీరు ఏ కూర చేసినా సరే ఇది వేసేస్తే మీకు కూర రెడీ అయిపోతుంది బంగాళదుంపలు ఎప్పుడు జామదుంపల వేపుడు బెండకాయ వేపుడు దొండకాయ వేపుడు అన్నింటిలోకి కూడా బాగుంటుంది అన్ని కూరల్లో కూడా ఇది వేసుకుంటే బాగుంటుంది ఇది చేయటం వల్ల మీ వంట చాలా త్వరగా అయిపోతుంది తాలింపులో మీకు నచ్చిన కూరగాయలు వేసి అవి మగ్గిన తర్వాత చివరిగా ఈ కూర కారం వేసి కలిపితే కూర రెడీ అయిపోతుంది బంగాళదుంపలు నూనెలో వేయించిన తర్వాత చివరిగా ఈ పొడి ఒక స్పూను రెండు స్పూన్లో మీ టేస్ట్కి అనుగుణంగా చల్లితే బొంగళదుంపలు వేపుడు రెడీ అయిపోతుంది ఈ కూర కారం రూమ్ టెంపరేచర్లోనే ఒక రెండు మూడు నెలల వరకు నిలవ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా ఆరు నెలలు సంవత్సరం వరకు కూడా చక్కగా నిలవ ఉంటుంది